జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలో గల మహారాణి యాదలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహసీల్దార్ జ్యోతి గారు పాల్గొని ముందుగా హరితహారం మొక్కలు నాటి బతుకమ్మ సంబరాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఆమె అన్నారు. అలాగే బాల వివాహాలను అరికట్టాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్జే సంపత్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు, జిల్లా కన్వీనర్ సతీష్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఏబీవీపీ అధ్యక్షులకి, అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలకి, తర్వాత అమ్మాయిలకందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. మనము ఈరోజు వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా సెలవులు వస్తున్నాయన్న సందర్భంగా ముందల్ని మనకు బతుకమ్మను తయారు చేసి మీ అందరిలో చరితని మళ్ళీ తిరిగి తెలపాలి అనే ఉద్దేశము చాలా గొప్పదిగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మనకు, నాకు తెలిసి ఈ కాలేజీ గొప్పతనం అనేది, నేను ఈ గద్వాల మండలానికి వచ్చినాక ఈ కాలేజీలో చూసినట్లయితే ఎలక్షన్లో కళాశాలని యాజమాన్యం మాకు మంచిగా ఉపయోగించుకోవడానికి ఇచ్చినప్పుడు ఈ కాలేజీలో చదివిన ఫీలింగ్ మాకు వచ్చేసింది. ఎందుకంటే 2-3 రోజులు ఇక్కడే ఉండి పనిచేయడం వల్ల ఒక ఇందులోకి ఎంటర్ అవుతుండగానే మన కాలేజీకి వెళ్తున్నామన్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. ఇంతమందితో మాట్లాడడం అయితే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మనకు ఏ ఇష్యూస్ వచ్చినా కానీ మా కలెక్టర్ గారు అంటారు, మీకు ఎంఏఎల్డి కాలేజ్ ఉంది, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతోనే అవేర్నెస్ పెట్టండి అంటాడు. అయితే అనుకోని సందర్భంలో పని ఒత్తిడి వల్ల రైతులు పాస్ పుస్తకాలు సమయానికి ఇవ్వలేకపోతున్న కారణం చేత మేము ఇక్కడికి రాలేకపోయినాం. ఈ మమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి మీతో మాట్లాడిస్తున్నందుకు ఒక రకంగా చాలా ఆనందంగా ఉంది. అయితే మనకు పటాన్ని చూసినట్లయితే, మీరు అక్కడ భారతదేశంలో కానీ తెలంగాణ బొమ్మను చూస్తే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ మారు పేరుగా మన తెలంగాణలో. అయితే దీంట్లో ఎంతో సైన్స్ దాగి ఉంది. ప్రతి పువ్వుని మనము గ్రామంలో ఏది పనికిరాదు అనుకుంటున్నామో దానిని గ్రామంలో ఏర్చి పేర్చి మనము అందరం కూడా మహిళలము ఒక దగ్గరికి వచ్చి పాటలతోని ఆటలతోని మనము బతుకమ్మ ఆడి దానిని మనము సాగనంపుతున్నాము. అయితే రాను కాలంలో మన చరిత్రని మనము కొద్దిగా పల్లెటూరు వాతావరణంలో ఇంకెక్కువగా ఆడతారు. ఇప్పుడు టౌన్లలో కూడా ఎక్కువగా బతుకమ్మ ఆడుతున్నారు. రాను 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 మనకు ఈ ప్రకృతి అనేది అంతరించిపోవడం వల్ల మన ఉపయోగాలు